वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुर्मे देव सर्व कार्येषु सर्वदा इला मन ए पनी मोदलु पेट्टानन्ना मुंदुगा विनायकुडि पूज चेस्तां मनकु विनायकुडु अंटे अंत इष्टं కాబట్టి వినాయక చవితి మహోత్సవాలను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణలో చాలా ఘనంగా నిర్వహిస్తాం. అందులో మన హైదరాబాద్లో ఒక వైభవంగా నిర్వహిస్తాం ఈ గణేష్ ఉత్సవాలను. ముఖ్యంగా ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. ఈ ఖైరతాబాద్లో 1954 నుంచి ఈ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇలా సంవత్సరం పాటు సంవత్సరానికి ఒక అడుగున వినాయక విగ్రహం ఎత్తును పెంచుతూ 2014లో 60 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 2019లో రికార్డ్ స్థాయిలో అంటే 61 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత సంవత్సరం వినాయకుని 41 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మహారుద్ర గణపతి అవతారంలో మన స్వామి గణేశుడు మనకు దర్శనమిచ్చారు. ఈ సంవత్సరం స్వామి గణేశుడు పంచముఖ లక్ష్మీ గణపతి రూపంలో దర్శనమివ్వనున్నారు. వినాయకుడికి కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి మనం చూసుకోవచ్చు. కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఎడమవైపున శ్రీశక్తి మహాగాయత్రి దర్శనమివ్వనున్నారు. ఇది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్లో. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు సెట్టింగ్స్ ఇక్కడ ఇదే ఈ చోట్లనే మరి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఇటుపక్క షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, అటుపక్క శ్రీశక్తి మహా గాయత్రి మాతను ఏర్పాటు చేయనున్నారు. మన 31 ఆగస్టున వినాయక చవితి ప్రారంభం కానుంది. ఆలోపు విగ్రహాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు ఈసారి 50 అడుగుల ఎత్తులో మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. అంటే మన పర్యావరణానికి హాని కలగకుండా ఈసారి మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నట్టు మరి నిర్వాహకులు చెప్పారు. గత సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏర్పాటు చేశారు, కానీ ఈ సంవత్సరం పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మరి 50 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మట్టి విగ్రహానికి సంబంధించి మరి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇదే చోట దాదాపు 50 అడుగులు ఎత్తు అంటే చాలా ఎత్తు వరకు ఉంటాను. 31 ఆగస్టు వినాయక చవితి అంటే 2 రోజుల ముందుగానే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఆ తర్వాత ఇక్కడికి చాలామంది వినాయక చవితి మహోత్సవాలు దాదాపు ఇక్కడ 11 రోజులు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ 11 రోజులు మరి ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతం అత్యధిక శోభ విరాజిల్లుతుంది. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఖైరతాబాద్ వినాయకుడు ఇది 68వ సంవత్సరము. దాదాపు 67 సంవత్సరాల నుండి మనము ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము వినాయక చవితిని. ప్రతి సంవత్సరము ఏటేటా పెంచుతూ మేము గత సంవత్సరము కోవిడ్ కారణంగా మేము 40 అడుగుల వినాయకుని చేసాము. ఎప్పుడు మనం దానికన్నా ముందు 65 అడుగుల వినాయకుని చేసాము. ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా మన చరిత్రలో మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుని విగ్రహాన్ని మట్టితో ఫస్ట్ టైం మట్టితో మనం వినాయకుని చేస్తున్నాము. వినాయకుల్ని మనము తయారు చేయడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుంది. వెల్డింగ్ పనులు 50% అయినాయి. తర్వాత ఈ నెక్స్ట్ మండే నుండి పిఓపి మన మట్టి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది వినాయక చవితికి 3 రోజుల ముందు ఎట్లాగైతే మనం ప్రతి సంవత్సరం 3 రోజుల ముందు భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేస్తాము, అట్లాగే ఈ సంవత్సరం కూడా 3 రోజుల ముందు ఏర్పాటు చేస్తాము. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మనం మట్టి వినాయకుని చేస్తున్నాం, అందరూ అనుకుంటున్నారు ఇక్కడే నిమజ్జనం చేస్తారు, కాదు. ఇక్కడ నిమజ్జనం చేయము మేము, ఎట్లాగైతే ఆడుతూ పాడుతూ వినాయక సాగరం ముసలి సాగర్లో మనం వేస్తాము, అట్లాగే ఈ సంవత్సరం కూడా అనంత చతుర్దశి రోజు వినాయక సాగరం ముసలి సాగర్లో మేము వేస్తాం. ఈ సంవత్సరం కూడా అందరూ ఊహించుకుంటున్నచ్చు, కానీ చరిత్రలో మొట్టమొదటిసారి మరి మట్టి వినాయకుడు అంత భారీ వినాయకుడు 50 అడుగుల వినాయకుని చేస్తున్నాము. ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి మేము అనుకుంటాము. గత సంవత్సరం కన్నా డబల్ భక్తులు వచ్చి దర్శించుకుంటారని మేము మనం చేసుకుంటున్నాను. వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. లక్షలాది మంది భక్తులు వచ్చినా కానీ మేము వాళ్ళకు కూడా బారికేడ్స్, వాలంటీర్స్, అడుగడున వాలంటీర్స్ ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఇక్కడ పోవడానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. 31వ తేదీకి రోజు వినాయక చవితి, 9వ తేదీ రోజు అనంత చతుర్దశి ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు వినాయక విగ్రహానికి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇది ఎప్పటిలోపు అంటే స్టార్ట్ చేస్తారు వర్క్ అంటే వినాయక విగ్రహం తయారీ? సోమవారం లేదా మంగళవారం. ఈరోజు వర్కర్స్ అందరు వస్తుండ్రు, ఒడిశా నుండి, చెన్నై నుండి, ఒరిస్సా నుండి, ఆంధ్ర నుండి, అట్లా రాజస్థాన్ నుండి. ఈరోజు నైట్లో మట్టి వచ్చింది రాజస్థాన్ నుండి, రాత్రి అక్కడ నుండి డైరెక్ట్ లోడ్ తెప్పించినాము మట్టి.
క్లే అనేది అక్కడ ఇచ్చినాము. ఈ దీంట్లో కలిపే వస్తువులు నాలుగు రకాలు ఐదు రకాల వస్తువులు ఉంటాయి. జనపనార పౌడరు, నార, జూట్ నార, మరి గడ్డి, గడ్డి మన పొట్టు, గడ్డి పొట్టు ఇట్లాంటి నాలుగు వస్తువులు కలిపితే దాంట్లో స్ట్రాంగ్గా ఉంటుంది అది. ఈ వినాయకుని మేము మంగళవారం లేదా బుధవారం రోజు మట్టి వరకు స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఆగస్టు 31వ తారీఖు వినాయక చవితి కాగా అందుకు ముందు అంటే రెండు రోజుల ముందు వినాయక విగ్రహం తయారీ పూర్తి చేస్తామని, ఈసారి మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్ ఇండియా, హైదరాబాద్.